హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ హనిష్పిక పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మామ్ సిరీస్. సో నవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మవారి రూపం వచ్చేసి కూష్మండాదేవి. కూష్మండం అంటే గుమ్మడికాయ. ఏంటి గుమ్మడికాయ అంటే, అమ్మవారికి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా పిలుస్తుంటారు. అండ్ ఇంకో మీనింగ్ వచ్చేసి విశ్వాన్ని సృష్టించిన వారు అనే మీనింగ్స్ వస్తాయి. సో ఈ వరల్డ్ మొత్తం చాలా చీకటిగా ఉన్నప్పుడు, అంటే అసలు ఏం లేనప్పుడు, కంప్లీట్ జీరో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అమ్మవారు ఈ విశ్వాన్ని సృష్టించారన్నమాట. అండ్ ఈ వరల్డ్ మొత్తం క్రియేట్ అవ్వడానికి ఆమెనే ఫస్ట్ మూలకర్త కాబట్టి ఆమెని ఆదిశక్తి అని పిలుస్తుంటారు. అండ్ దేవి పురాణం ప్రకారము ఈ దేవి సూర్యుని మధ్యలో ఉండి మనందరికీ వెలుగునిస్తుంది అన్నమాట. నవరాత్రులలో నాలుగవ రోజును మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, అమ్మవారిని ఎలా పూజించామో, ఏం ప్రసాదం చేసుకున్నామో, సో అదంతా ఇప్పుడు చూసేద్దాము. సో లెట్స్ గో. ఓం దేవి కుష్మాండాయ నమః. సురా సంపూర్ణ కలశం రుద్రిరాప్లుతమేవ చ దదనాహస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుతే. అమ్మవారిని ఈరోజు మనం ఈ శ్లోకంతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారు కూష్మాండాదేవి సింహం పైన స్వారీ చేస్తూ 8 చేతులుండి, ఒక చేతిలో ధనస్సు, మరో చేతిలో బాణం, చక్రం, గద, కమలం, జపమాల, కమండలం, అమృత కలశమును పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ ప్రసాదం మినప వడలు చేసుకున్నాం మేము. ఈవినింగ్ పూజ అయ్యాక నైట్ తినేసి తర్వాత రోజులానే బతుకమ్మ దగ్గరికి వెళ్ళాము. సో నాకైతే బతుకమ్మ గురించి అంత పెద్దగా ఏం తెలియదు. అండ్ నాకు ఆడడం కూడా రాదు. నేను ఆడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఓకే అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాన్విక్ మధ్యవార్.